वेलकम टू कॉम्पिटेटिव एग्जाम्स लाइब्रेरी मन की आरआरसी लेवल वन 2019 अंत रेलवे ग्रूप डी की संबंधी अल्लाईवरते अप्लीकेशन एक्सेप्ट रिजल्ट अप्लीकेशन स्टेटस अलग रिजल्ट वाली संबंधी फोटो सिग्नेचर लेदा रेंडु री अपलोड मॉडिफिकेशन लिंक वेबसाइट एक्टिवेट जरिगिंदी अन्नी जोन वेबसाइट लिंक्स एक्टिवेट मन की सिकंदराबाद जोन की संबंधी आरआरपी सिकंदराबाद डॉट एनआईसी डॉट इन लेदा आरआरपी सिकंदराबाद डॉट गवर्नमेंट डॉट इन वेबसाइट తర్వాత లెఫ్ట్ సైడ్ లో మీకు లింక్ కనబడుతుంది డిసెంబర్ 14th మనకి అప్డేట్ చేశారు సో ఇక్కడ మోడిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఈ లింక్ అనేది మనకి డిసెంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 26వ తేదీ దాకా మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఇదే మీకు చిట్టచివర అవకాశం అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే వాళ్ళు గాని రిజెక్ట్ అయిన వాళ్ళ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం గాని మనకి ఇదే అవకాశం కాబట్టి మీరు క్లారిటీగా మిస్టేక్ చేయకుండా మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకునే వాళ్ళు చూసుకోండి అలాగే రిజెక్ట్ అయిన వాళ్ళైతే ఫోటో సిగ్నేచర్ రీ అప్లోడ్ చేసుకోండి సో ఇక మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే గ్రూప్ డికి సంబంధించి ఉందో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్ లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ పైన కనబడుతున్న క్యాప్చన్ ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీ అప్లికేషన్ స్టేటస్ గాని ఇన్ కేస్ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే యువర్ అప్లికేషన్ ఇస్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని వస్తుంది అందరూ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఈ విధంగా యాక్సెప్టెడ్ అని వస్తే మీకు ప్రాబ్లం లేదు ఇంకా మీరు చేయాల్సింది అలా ఏం లేదు ఇన్ కేస్ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే కనుక మీకు ఫోటో సిగ్నేచర్ రీ అప్లోడ్ చేయడానికి ఆప్షన్స్ అయితే కనబడతాయి సో అక్కడ నుండి మీరు ఫోటో సిగ్నేచర్ నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా అయితే ఫోటో సిగ్నేచర్ మనకి సైజ్ కానీ ఫార్మాట్ కానీ ఉండాలో ఆ విధంగా మీరు కరెక్ట్గా ఫోటో సిగ్నేచర్ అనేది అయితే రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు హెల్ప్ డెస్క్ ఇక్కడ హెల్ప్ డెస్క్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క మెయిల్ అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకు సంబంధించి ఇక్కడ మ్యాటర్ టైప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ మెయిల్కి రిప్లై అయితే వస్తుంది మీ యొక్క ప్రాబ్లంకి సంబంధించి అలాగే చాలామంది కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయామని అయితే చెప్తున్నారు సో దానికి సంబంధించి ఇక్కడ పక్కన ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ మీద కొట్టినట్లయితే ఇక్కడ మీకు రైల్వే నేమ్ అంటే మీరు ఏ రైల్వే బోర్డుకి అప్లై చేశారు ఇది కూడా మర్చిపోతే మనం అయితే ఏం చేయలేం సో రెండు మూడు అయితే మీరు ట్రై చేయండి మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో మీరు సౌత్ సెంట్రల్ రైల్వే అయితే సౌత్ సెంట్రల్ రైల్వే ఏ జోన్కి అప్లై చేస్తే ఆ జోన్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నట్టే మనకు అప్లికేషన్లో ఎంటర్ చేస్తారు కాబట్టి ఆ విధంగా మీ యొక్క నేమ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ లేదా ఆధార్ నెంబర్ కానీ మీరు ఈమెయిల్ మొబైల్ నెంబర్ మర్చిపోవచ్చు లేదా మారిపోయి ఉండొచ్చు బట్ ఆధార్ నెంబర్ అందరూ కూడా మర్చిపోరు మీ అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఏదైతే పైన కనబడుతుందో దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు తిరిగి అయితే పొందొచ్చు ఓకే సో రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా ఫర్గాట్ ఆప్షన్ కూడా ఇచ్చారు సో నేను చెప్పాను మోస్ట్లీ ఇస్తారని చెప్పి సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం కానీ మీ యొక్క ఫర్గట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అలాగే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ చేయడానికి కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఓకే సో నా దగ్గర రిజెక్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ ఎవరివి లేవు అందుకే మనకి స్టెప్ బై స్టెప్ ఫోటో సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలని చెప్పి చూపించట్లేదు సో ఎవరైనా మీ యొక్క స్క్రీన్ షాట్ రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ మనకి ఏ విధంగా ఫార్మాట్ ఉందని చెప్పి నా ఇన్స్టాగ్రామ్కి కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అట్ ద రేట్ ఆఫ్ gmail.com కానీ స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేసినట్లయితే నేను క్లియర్గా డీటెయిల్గా చెప్తాను ఓకే సో ఇది మనకి డీటెయిల్స్ అనేవి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి ఎక్కువ సమయం లేదు డిసెంబర్ 26 లోపు మనకి ప్రాసెస్ చేయాలి కాబట్టి అందరికీ షేర్ చేసినట్లయితే అందరూ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటారు అలాగే రిజల్ట్ అయితే కనుక మనకి మోడిఫికేషన్ లింక్ ద్వారా మనకి ఫోటో సిగ్నేచర్ అయితే రీ అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే తప్పకుండా అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.